గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, ఇప్పుడు కొంతమంది చాలా పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటూ ఉంటారు, దాంట్లో మెట్లు ఉంటాయి కొంతమందికి. సో ఆ మెట్లు ఉండేటప్పుడు అంటే అది ఎలా ఉండాలి, అది ఎలాంటి వాస్తులో ఉంటే మంచిది, ఎలాంటి వాస్తులో ఉండకూడదు, కొంచెం వివరించండి గురుగారు. ఎలాంటి వాస్తులో ఉండదు, బిల్డింగ్ లోపల ఏ దిశలో ఉండాలి, ఏ దిశలో ఉండకూడదు అనేది కాన్సెప్ట్. సరే, అంతే కదా? అంతే అంతే. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ ఏదైతే డిజైన్ చేస్తామో దానిలో ఒక ప్రాణం ఉంటుంది అని మాట్లాడతాం. ఒక ఎగ్జాంపుల్, వాస్తు పురుషుడు అని అనుకుందాం. ఈశాన్యంలో తలభాగం, నాభిస్థానము పొట్ట భాగం బ్రహ్మస్థానం దగ్గర, కాళ్ళ భాగం నైరుతి, మోకాళ్ళు వచ్చేసేసి ఆగ్నేయం ఒకటి, నెక్స్ట్ వాయువ్యం ఒకటి, ఈ రెండు మనం మాట్లాడేది. ఇప్పుడు ఈ తల మీద బరువులు పెట్టవచ్చా? ఫస్ట్ కండిషన్ పెట్టలేము. చెస్ట్ మీద పెట్టవచ్చా? పెట్టచ్చు. తొడల మీద పెట్టవచ్చా? పెట్టచ్చు. పూర్తి మూలక అరికాళ్ళ మీద పెట్టవచ్చా? ఈ తొడల మీద కానీ ఈ లెగ్స్ దగ్గర పెట్టుకోవచ్చా? ఇదంతా బరువులు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చేతుల మీద పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఒక వాస్తు పురుషునికి సంబంధించి మనము ఇదే ఫోటో, చాలా అయితే మనం వాస్తు పురుషుడు అనగానే చాలా ఫొటోస్ వచ్చేస్తుంటాయి, తలభాగం కాకుండా పొట్ట భాగం కాకుండా నైరుతి ఈ మూడు, అంటే కాళ్ళ భాగం ఈ మూడింటిలో కాకుండా మిగతా అన్ని ప్లేసెస్ అలౌడ్ అయ్యాయి. అయితే ఈశాన్యంలో కూడా పెట్టొచ్చు, పెట్టే విధానం కావాలి. బ్రహ్మస్థానం అయితే అసలు నాట్ అలౌడ్, నైరుతి కూడా అలౌడ్, కానీ పెట్టే విధానం కావాలి. మనం సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ పెట్టొచ్చు? ఈశాన్యంలో పెట్టొచ్చా? 100% పెట్టొచ్చు, విధానం కావాలి. తూర్పులో పెట్టొచ్చా? అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ తూర్పు, సెకండ్ ప్రయారిటీ ఆగ్నేయం, థర్డ్ ప్రయారిటీ దక్షిణం, ఫోర్త్ ప్రయారిటీ నైరుతి, ఫిఫ్త్ ప్రయారిటీ పడమర, సిక్స్త్ ప్రయారిటీ వాయువ్యము, సెవెంత్ ప్రయారిటీ ఉత్తరం, ఎయిత్ ప్రయారిటీ ఈశాన్యం. ఇది సెట్ చేసే విధానం తెలిసినోడు 100% సెట్ చేసి ఇవ్వగలరు, ప్రాబ్లం లేదు. మన వాళ్ళకి ఏంటంటే ఈశాన్యంలో ఉండొద్దు అని మాట్లాడతారు, కానీ పెట్టే విధానం తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్, 100% ఉన్నది కూడా మళ్ళీ పీకేసేది. మరి ఇది మీ ప్రకారం ఇంటి లోపల అనుకుంటారా, బయట అనుకుంటారా? లోపల అది కూడా అడగాలి కదా. అవును అవును. ఇప్పుడు బయట మెట్లు ఉంటాయి, లోపల మెట్లు ఉంటాయి, మీరు ఏ మెట్ల గురించి అడిగారు? లోపల మెట్లు బయట రెండు రెండు చెప్పాలి. రెండు రెండు. ఇప్పుడు మనం లోపల గురించి మాట్లాడేసాం, అయిపోయింది. ఇప్పుడు ఇందు లోపల అసలు మెట్లు అనేవి ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడికి వస్తుంది? నార్మల్గా మెయిన్ దాంట్లో మెయిన్ మామూలుగా అయితే తూర్పు ఫస్ట్ ప్రయారిటీ. ఏ ఫేసింగ్కి? ఉత్తరం ఫేసింగ్కి తూర్పు టాప్, తూర్పు ఫేసింగ్కి తూర్పు టాప్, తూర్పు టాప్. దక్షిణం ఫేసింగ్కి పడమర టాప్, దక్షిణం ఫేసింగ్కి పడమర ఫేసింగ్కి ఉత్తరం టాప్. రీజన్ ఏం తెలుసా? మనం ఉత్తరం నుంచి ఎంటర్ అవుతాం కదా, ఉత్తరం లోపల ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళి క్లాక్లో పైకి రావాలి, క్లాక్లో పైకి రావాలి. తూర్పు పైన లోపలికి వస్తాం, క్లాక్లో పైకి రావాలి, లేదంటే దక్షిణంలో పెట్టి క్లాక్లో పైకి రావాలి. దక్షిణం ఎంట్రన్స్ పడమర వైపు ఉంటే క్లాక్లో పైకి రావాలి, దక్షిణమైన పెట్టచ్చు క్లాక్లో పైకి రావాలి. అంటే క్లాక్ వైజే తిరగాలన్నది కాన్సెప్ట్ అక్కడ, కుడివైపే తిరగాలన్నది కాన్సెప్ట్. దానిని పూర్ణ బాహు ప్రవేశం అంటారు. అది జనరల్గా గేట్ నుంచి డోర్కు ఉంటుంది. ఈ మెట్లకు కూడా మనం చెప్పొచ్చు, ఒక మాట చెప్పొచ్చు. అయితే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లోపల ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ ఒక్కొక్క ఇంటిని బట్టి, స్థలాన్ని బట్టి, వాళ్ళ కొలతలను బట్టి, వాళ్ళ పొడవు వెడల్పులు, వాళ్ళ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ గమనించిన తర్వాత ఇవి డిసైడ్ చేయాలి. ఓవరాల్గా డిసైడ్ చేయలేము. బేసిక్గా చెప్పాలంటే మనం చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, తలనొప్పి వస్తే ఈ మందు వాడండి అంట. అసలు తలనొప్పి ఎందుకు వచ్చింది? తలనొప్పి ఎందుకు వచ్చింది? మోషన్స్ ఫ్రీ లేకపోయినా తలనొప్పి వస్తుంది, మోషన్స్ ఫ్రీ లేకపోయినా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇది ఎవరికైనా తెలుసా? ఏ డాక్టర్ అన్నా చెప్తాడా? ఎవరు చెప్పరు. గ్యాస్ ట్రబుల్ వస్తే కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. విన్నారు ఇది? నేను యాక్చువల్గా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని విన్నాను. వాస్తు నుంచి డాక్టర్కి వెళ్ళి డాక్టర్గా నేర్చుకొని అందులో ప్రాక్టీస్ చేసి అపంచగవ్య ఆయుర్వేదిక్ డాక్టర్ని అది వదిలేసుకొని ఓన్లీ వాస్తులో ఉన్నారు.
ఇట్లా ఎన్నో కండిషన్స్ ఉంటాయి. అయితే మనము బేసిక్గా చెప్పే ఇన్ఫర్మేషన్ని కూడా సొంత తెలివితేటలతో ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా? అది చాలా పెద్ద మిస్టేక్. ఒక కెమెరా సెట్టింగ్ గురించి ఆయన ఇప్పుడు చెప్పాలంటే, కెమెరామ్యాన్ చెప్పాలంటే పాయింట్స్ అన్నీ చెప్తారు, ప్రాక్టికల్గా మీరు చేయగలుగుతారా? రాదు రాదు. కండిషన్స్ ఆయన మాట్లాడతారు, ఏం మాట్లాడదు తెలుసా? ఇక్కడ నేను కరెక్ట్ 20.5లో లైటింగ్ పెట్టినా, ఈ రూమ్ డిస్టెన్స్ ఎంత, ఈ రూమ్ పొడవు ఎంత, వెడల్పు ఎంత, బ్యాక్గ్రౌండ్ ఏ కలర్స్ ఉన్నాయి, ఎన్నో కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క చోట అదే సెట్టింగ్ వర్క్ అవుతుందా? కాదు. ఇట్లా ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎన్నో ఉంటాయి, ఎట్లా మాట్లాడతాం? అట్లా అది మాట్లాడలేము. నెక్స్ట్ ఇంటి బయట, ఇంటి బయట మెట్లు ఎక్కడ పెట్టచ్చు? ఎక్కడైనా పెట్టచ్చు, నాలుగు మూలలో పెట్టచ్చు, నాలుగు సెంటర్స్ పెట్టచ్చు, కానీ ప్రధాన ద్వారం ముందు పెట్టకూడదు. మెయిన్ డోర్ ఆపోజిట్లో అసలు ఎక్కడ రావద్దు, టోటల్ క్లియరెన్స్ ఉండాలన్నమాట. ఇది ఖచ్చితమైన నియమం, 100% కదా. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ తూర్పు అని చెప్పాను, రీజన్ తెలుసుకోవాలన్నా మరి చెప్పాలి. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? ఈస్ట్. ఈస్ట్ మనం తూర్పులో మెట్లు పెడితే లోపల నుంచి మనం ఎక్కేటప్పుడు ఎటువైపు వెళ్తాం? సూర్యుని వైపు వెళ్తాం. సూర్యుడు ఎట్లా రేజింగ్ అవుతాడో ఆ ఇంటి వాళ్ళు అట్లనే రేజింగ్లో ఉంటారు. క్లియర్ పాయింట్? సేమ్ టు సేమ్ ఈశాన్యం కూడా అట్లనే పెట్టచ్చు. ఈశాన్యంలో మెట్లు పెట్టొచ్చా? ఫస్ట్ క్వశ్చన్ మీకు క్వశ్చన్ ఇస్తున్నా, మీరు చెప్పండి జనరల్గా. ఈశాన్యంలో బరువులు పెట్టొద్దు, ఈశాన్యంలో పుల్ల కూడా పెట్టొద్దు, ఈశాన్యంలో చెప్పులు కూడా పెట్టొద్దు. మరి ఈశాన్యంలో పిల్లర్ ఎందుకు వేస్తున్నారు? నా పాయింట్, ఇప్పుడు ఈ రూమ్ కదా ఈశాన్యం కదా, ఈశాన్యంలో మరి పిల్లర్ ఎందుకు వేసారు? బరువులు పెట్టొద్దు కదా. పనికి మాలిన శాస్త్రాలన్నీ చదివితే సరైన శాస్త్రాన్ని మర్చిపోయి మనకు తెలిసి తెలియని వాటితో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఏ మూలకైనా బరువులు పెట్టొచ్చు. కండిషన్స్ ఏంటంటే, ఇంటి యొక్క సెంటర్ పాయింట్ బ్రహ్మస్థానం నుంచి జనరేట్ అయిన వైబ్రేషన్స్ నాలుగు మూలలకు హిట్ అవుతూ ఉంటాయి. నాలుగు మూలలు సర్క్యులర్ ఫామ్లో తిరుగుతూ ఉంటాయి. అందుకని నాలుగు మూలలు క్లియర్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈశాన్యమే మంచిది, ఈశాన్యమే బాగుండాలి. ఇది అందరి కండిషన్. ఈశాన్యం ఒక్కటే ఎట్లా బాగుంటుంది? ఈశాన్యం బాగుండాలి, ఆగ్నేయం బాగుండాలి, నైరుతి బాగుండాలి, వాయువ్యం బాగుండాలి, అన్నీ బాగుండాలి, అన్నీ బాగుండాలి. అదొక్కటే పుల్ల కూడా పెట్టొద్దు. ఎవడన్నా అట్లా బట్ట బరువు అయిపోయింది, తీ మొన్న కూడా ఎవరు ఇంటికి పోయినా ఏదో ఒక చిన్న కర్ర ముక్క, అసలు అక్కడ పెడతాడా? ఈశాన్యంలో బరువే పెట్టొద్దు, పుల్లనే పెట్టొద్దు. నువ్వు పెద్ద కర్ర పెట్టినావు, కర్ర తీసుకుపోయి బయట పడేసి. ప్రజలు ఎట్లయిపోయిందంటే, సరైన ప్రాపర్ వే లేకపోతే ఎవరైతే తప్పుడు చెప్తున్నారు, అంటే 100 మంది తప్పు చెప్పేటప్పుడు ఏమవుతుంది? 100 ఒక్క నిమిషం, మీరు ఇక్కడనే కూర్చున్నారు కదా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2 గంటల 20 నిమిషాలు అవుతుంది. 2 గంటల నుంచి 2:30 వరకు మీరు ఇక్కడనే ఉంటున్నారు. నేను ప్రూవ్ చేస్తాను, ప్రూవ్ అంటున్నా, జస్ట్ నేను మీకు సాక్ష్యం ఇస్తాను. 100 మంది వీడే దొంగ అంటున్నారు, ఆ టైంలో ఆడ దొంగతనం చేసిన అంటారు. ఇప్పుడు ఎవరు మాట నమ్ముతారు? కోర్టు 100 మందిదే. ఈ పరిస్థితి అట్ట అయిపోతుంది. ప్రాపర్ వేలో చెప్పేటోడి కన్నా రాంగ్ వే చెప్పేటోళ్ళే ఎక్కువైపోయి, దానివల్ల అదే నమ్ముతారు సమస్య. ఇప్పుడు మంచి ఫుడ్ తినండి అంట, ఎవరు తింటాడు? మీరు బయట రోడ్డు మీద పడితే గరం గరం బజ్జీలు, మంచి చట్నీ, మంచి అల్లం చట్నీ, దోశ, అర్వా, అక్కడ అసలు చుయ్యి, అదేది మన చీపిరి కట్టదు అని ఇట్లా కానీ చుయ్యి అనగానే కడుపు ఇట్లా పిలుస్తూ ఉంటుంది, దోశం పిలుస్తూ ఉంటుంది, బజ్జీ అని పిలుస్తూ ఉంటుందా? ఇది అట్లనే అయిపోతుంది అనమాట పరిస్థితి. అంటే అది మంచి ఫుడ్ కాదని మనకు తెలీదా? తెలుసు, పిలుస్తూ ఉంటుంది. ఏం చేస్తాం? పోయి తినేసి వస్తాం, మళ్ళీ మనమే బాధపడతాం. ఇప్పుడు లోకల్ పరిస్థితి అంతే, ఇంకా అర్థమైందా పాయింట్? సో ప్రాపర్ వేలో వెళ్ళాలి అంటే ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రాపర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాస్తు నేర్చుకున్న వ్యక్తి మాత్రమే చేయగలరు, ఎవరు పడితే వాళ్ళు చేయాలి. క్లియర్ పాయింట్? క్లియర్. చాలా థ్యాంక్స్ గురుగారు. ఎందుకంటే మెట్లకి సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి ఆడియన్స్కి. సో దీని ద్వారా అందరికీ క్లియర్గా అర్థమైందంటే నేనైతే అనుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.